ఇవన్నీ పబ్లిసిటీ ఇప్పించుకోవాలండి వీళ్ళు. తెలుగుదేశం వాళ్ళందరూ కూడా పబ్లిసిటీ ఇప్పిస్తా. ఏదో ఒక ఈవెంట్ ఆర్గనైజర్, ఈవెంట్ ఇవాళ పేపర్లో మా ఫోటో పడింది, ఏదో ఒకటి అసత్యాలతో ఏదో రకంగా పేపర్లో ఫోటో ఉండాలి. ఈనాడు ఆంధ్రజ్యోతి రాసేయాలి, రెడీగా ఉన్నారు కదా ఎట్టగాళ్ళు. కూలి తీసుకోకుండా రాసేవాళ్ళు ఉన్నారు కదా రెడీగా, డబ్బులు తీసుకోకుండా పబ్లిసిటీ అంటే డబ్బులు అంటే వెనక నుంచి చంద్రబాబు ఇస్తారు, వీళ్ళ దగ్గర ఉండరు కదా, వీళ్ళ దగ్గర తీసుకోరు కదా. ఆపితే నడుపుతా ఉన్నాడు శుభ్రంగా, తీపడం ఏంటి, అటొక్కాలు ఇటొక్కాలు పడేసి వంకరగా నడుపుతున్నాడు కదా, నడ్డు ఒకవైపు కాలు ఒకవైపు పడేసి ఎవడొద్దన్నాడు. ఆళ్ళ బాధలు ఆళ్ళ పడలే, ఒకళ్ళు నడవలేకపోతే కనుక ఆయిల్ ఖర్చు ఎక్కువైపోతుంది, చంద్రబాబుకు బడ్జెట్ పెరిగిపోతుంది, పారాచూట్ రేటు పెంచేశారు పారాచూట్ కంపెనీ వాడు, అట్టా ఎడవాలి కానీ మేము ఆపుతామండి. తిరుగుతున్నాడుగా, పర్మిషన్ పెట్టాలి. నా ఇష్టం వచ్చిన చోట సందుల్లో గుందుల్లో మీటింగ్లు పెట్టేస్తానంటే పెట్టద్దు అని పోలీసు అంటారు. జీవో వన్ ఉంది కదా, హైకోర్టుకి ఎంచుకున్నారు కదా, మీతో డమ్మీ పాత్ర పోషిస్తున్న వాళ్ళతో కోర్టులో వేయించారు కదా బినామీలతో, మరి కోర్టులో వేసి ఏమైంది, కోర్టు కొట్టేసింది కదా, జీవో వన్ ఉంది కదా రూల్ ప్రకారం. అంటే మీకు చట్టాలు ఏమో అతి చట్టాలు అతీతులు, మీరు చట్టాలకి పోలీస్ పర్మిషన్ పెట్టాలి. పలానా చోట మైక్ అని గ్రౌండ్లోకి వెళ్తాకేమో, గ్రౌండ్లోనే బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. ఎక్కడ గ్రౌండ్లో పెట్టమంటే గ్రౌండ్లో అన్ని ఖాళీగా ఉన్నాయండి అంటున్నారు. చివరికి వీళ్ళకి ఏంటంటే టెలికాన్ఫరెన్స్ పెట్టి జాగ్రత్త బాబు గారు షాక్ అవుతున్నారు, జనం లేరు, కూలికి ఇచ్చైనా సరే తమిళనాడు నుంచి అయినా సరే డబ్బులు తేయండి, డబ్బులు డబ్బు చివరికి జెండాలు కడతాకి తమిళనాడు నుంచి తెచ్చుకుంటున్నారు, వాళ్ళే మాట్లాడుతున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళే, అన్నీ యూట్యూబ్లో తిరుగుతున్నాయి. చివరికి అచ్చెన్నాయుడు బతికేయండి అంటే జెండాలు కట్టేవాళ్ళు లేక చిత్తూరు జిల్లాలో తమిళనాడు నుంచి జెండాలు కట్టిస్తాకి బ్యానర్లు కట్టిస్తాకి మన కూలీని తెచ్చుకోవాల్సిన పరిస్థితి, జనాలను తమిళనాడు నుంచి తెచ్చుకునే పరిస్థితి. ఏమండి మేము ఖర్చు ఎక్కువైపోతుంది, పారాచూట్ అయితే కాదు జనాలు కూడా తరలింపుకి అన్నిటికీ ఖర్చు ఎక్కువైపోతుంది, మేము మూసే తెలుసుకున్నాం అంటే మూసేసుకోండి. ఎవరికి ఈ గవర్నర్కి ఇవన్నీ ఏంటంటే ఊరికే పేపర్లు వేయించుకుంటాకి టీవీలు వేయించుకుంటాకి తప్పితే ఎవడాపాడు ఎవడన్నా ఏమవుతుంది, ఏం కావాలంటే చేసుకోమ్మానని ఈ నత్తి మాటలను బూతులను తప్పుడు మాటలను వీటికి భయపడిపోయేది. ఎవరు జగన్మోహన్ రెడ్డి భయం సినిమా డైలాగులు భయం నేర్పిస్తా అంట, ముందు మాటలు నేర్చుకోవే బాబు, బూతులు లేకుండా పదాలు శుభ్రంగా మాట్లాడు, మీటింగ్ మాట్లాడు శుభ్రంగా. ఆడవడ పార్టీకి నువ్వే మొత్తం అంటే పొద్దునెట్టి అంటున్నాడు ఇదేంటి పార్టీ, ఆడవడ పాపం అమాయకుడు అంటే జూనియర్ ఎన్టీఆర్ రాడు, మొత్తం నువ్వే మా పార్టీకి నువ్వే అంటే ఇట్టిట్ట అంటున్నాడు ఇదేంటి ఇట్టిట్ట ఏంటి అంటే నా వల్ల కాదురా, అదేం లేదు ఇంక మా నాన్న బతికే ఉన్నాడనా ఏంటి దాని అర్థం ఏంటి. ముందు అవి నేర్పుకోండే బాబు, ఎన్ని పాదయాత్ర ఆపి ముందాకి మొత్తం చాలా నేర్పించి పంపించిన అతనికి, అంతేగాని ఎవడి మీద పడి ఏడుస్తారు, మీరే మీరు ఏడవలేక మీరు నడవలేక మీరు మాట్లాడతాం చేతకాక జనాలు మిమ్మల్ని చూడటానికి రాక